హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఈ వీడియో చూసే వాళ్ళలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైహాట్ ఫ్యాన్స్ ఉంటే మహేష్ మూవీస్ లో మీ ఆల్ టెన్ టాప్ ఫేవరెట్ మూవీస్ ని ఇప్పుడే ఆర్డర్ లో కామెంట్ చేసి వీడియో ని కంటిన్యూ చేయండి ఎర్లీ ట్వంటీస్ లో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వచ్చాయి అందులో ఒక్కడు కూడా ఒకటి కానీ ఒకడు మూవీకి టాలీవుడ్ లో ఎప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది గొప్ప గొప్ప సినిమాలన్నీ మొదలయ్యేది ఒక చిన్న థాట్ తోనే అలాంటి ఒక చిన్న థాట్ ద్వారా పుట్టిందే ఈ ఒక్కడు కానీ రిలీజ్ అయ్యాక క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు మహేష్ అప్పటికే ఆరు సినిమాల్లో హీరోగా చేశాడు అందులో రాజకుమారుడు అండ్ మురారి మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి మురారి పెద్ద హిట్ అయినా పైగా క్రెడిట్ ఆ మూవీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక రాజకుమారుడు విషయంలో కూడా ఎంత ట్రై చేసినా స్టార్ మాత్రం రావట్లేదు కరణ్ తరుణ్ వంటి హీరోలు యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ ని సంపాదించారు అంతవరకు ఎందుకు అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆది వంటి మాస్ బ్లాక్ బస్టర్ తో బాక్స్ ఆఫీస్ ని చేస్తుంటే మహేష్ కి మాత్రం బ్రేక్ రావట్లేదు అలాంటి టైమ్ లో రిలీజ్ అయిన ఒక్కడో మూవీ మహేష్ కి రావాల్సిన స్టార్ డమ్ అండ్ తేవాల్సిన రికార్డ్స్ ని తెచ్చిపెట్టి అగ్ర హీరోల్లో ఒకటిగా నిలబెట్టింది ఆ రోజు ఒకడు అనే మూవీ రిలీజ్ కాకపోయినా మహేష్ బాబు స్టార్ అయ్యేవాడు కాకపోతే కాస్త లేట్ అయ్యేది మహేష్ ఫ్యాన్స్ కి గుణశేఖర్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ ఒక్కడు వీడియో స్టార్టింగ్ లో మీ ఆల్ టైమ్ టాప్ ఫేవరెట్ మూవీస్ ని కామెంట్ చేయమన్నప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు ఒకసారి మీ టాప్ ఫైవ్ లిస్ట్ ని చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్ లో ఒక్కడు మూవీ ఉంటే మీరు నిజంగానే మహేష్ బాబు కి డై హ్యాట్ ఫ్యాన్ లేకపోతే మీరేంటో మీకే తెలియాలి ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే వింటేజ్ మూవీ రివ్యూస్ అనే ఒక కొత్త సిరీస్ ని రీసెంట్ గా మన ఛానల్ లో స్టార్ట్ చేశాం అందులో భాగంగా అలాగనే ఈ రోజు ఈ వీడియోలో మహేష్ బాబుని స్టార్ట్ చేసిన ఒక్కడు మూవీ ని రివ్యూ చేయబోతున్నాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ రోజు డేట్ జనవరి పదిహేను రెండు సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే పొంగల్ సీజన్ లో మహేష్ బాబు టక్కర దొంగ అనే మూవీ తో వచ్చాడు ఆ మూవీ ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేక సోసోగానే ఆడింది మరి ఈ సంక్రాంతి మహేష్ కి కలిసి వచ్చిందో లేదో మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి ముందు కథ విషయానికి వస్తే కొడుకుని ఐపీఎస్ చేయాలనుకునే ఒక తండ్రి బట్ కొడుక్కి కబడ్డీలో ఛాంపియన్ అవ్వాలనేది గోల్ ఒక రోజు కబడ్డీ పోటీల కోసం హీరో కర్నూలు వెళ్తాడు అక్కడ ఓబెల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ స్వప్న అనే అమ్మాయిని బలవంతం చేస్తుంటే రక్షించి తనతో తీసుకెళ్తాడు స్వప్నను ను వెంటాడుతూ రెడ్డి కూడా ఫాలో అవుతూ వెళ్తాడు అయితే చివరికి ఏమైంది అనేది స్టోరీ ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల హవా నడుస్తుంది ఏ ముహూర్తాన కృష్ణవంశీ అంతపురం అనే మూవీ తీసి ట్రెండ్ సెట్ చేశాడో కానీ ఆ ఫ్యాక్షన్ ట్రెండ్ ని సమర్సింహారెడ్డి అని నరసింహరాయుడు సినిమాలతో బాలయ్య ఇంకా ముందుకు తీసుకెళ్తే రీసెంట్ గా ఎన్టీఆర్ ఆదితో అదే ట్రెండ్ లో సక్సెస్ చూసాడు సో ఇప్పుడు చాలా మంది ఒక్కడ మూవీ పోస్టర్స్ ని చూసి ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మూవీ అని ఇప్పుడు చెప్పుకున్న అన్ని మూవీస్ తో కంపేర్ చేసుకుంటారేమో అవన్నీ ఫ్యాక్షన్ మూవీస్ లో ట్రెండ్ సెటర్స్ అయితే ఈ ఒక్కడు ఫ్యాక్షన్ మూవీస్ కే ట్రెండ్ సెటర్ తొడగొట్టడాలు ఉండవు పెద్ద పెద్ద డైలాగులు ఉండవు షట్ కూడా నలగదు ఒక్క రక్తపు చుక్క నేలనంటదు అయినా వచ్చే ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఇలాంటి స్టోరీతో మూవీ చేద్దాం అనుకున్న గుణశేఖర్ కి యాక్సెప్ట్ చేసిన మహేష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సినిమా స్టార్ట్ అవడమే ఒక ఇంట్రెస్టింగ్ పాత్ లో స్టార్ట్ అవుతుంది సాధారణంగా ఇంట్రడక్షన్ టైటిల్స్ పడేప్పుడు మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం బట్ ఈ మూవీ టైటిల్స్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి హీరో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసిన విధానం హీరో హీరోయిన్ ఫస్ట్ మీట్ అయ్యే విధానం విలన్ తో వచ్చే ఇంటరాక్షన్ సీన్ అంతా మనం ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా చాలా ఫ్రెష్ గా ఉంటాయి అసలు హీరో హీరోయిన్ ని మీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ అవర్ టైం పడుతుంది దీని ఆడియన్స్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ కానీ సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ఎదురైనప్పుడు వచ్చే సీన్ కానీ క్లైమాక్స్ కానీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి మెయిన్ గా నేను ఒక నాలుగు సీన్స్ చెప్తాను అవైతే నెవర్ ఉంటాయి హీరో కర్నూలు వెళ్లి ఊబల్ రెడ్డి పైన వేసుకునే సీన్ నెంబర్ టూ ప్రీ ఇంటర్వెల్ కి హీరో హీరోయిన్ మెడపై కత్తిపెట్టే సీన్ నెంబర్ త్రీ తెల్ల చొక్క వేసిన ఫ్యాక్షనిస్ట్ కాదు అని చెప్పే డైలాగ్ సీన్ అండ్ ఫోర్త్ వన్ ప్రీ క్లైమాక్స్ లో చాలు ఫ్యూచర్ లో ఈ మూవీని క్లాసిక్ గా నిలబెట్టడానికి ఇక సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ హరే రామా సాంగ్ సాహసం శ్వాసగా సాగిపో సాంగ్ చెప్పవే చిరుగాలి సాంగ్ అండ్ నువ్వే మాయ చేసేవో కానీ మేల్ అండ్ ఫీమేల్ వర్షన్ సాంగ్స్ ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ లా ఉంటుంది ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మహేష్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనలేం కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు మెయిన్ గా ఈ తన కళలో చూపించిన ఇంటెన్సిటీ ఎక్సలెంట్ ఇంటెన్సిటీలో మధు రోల్ తర్వాత ఈ స్వప్న రోల్ మళ్ళీ బెస్ట్ అని చెప్పొచ్చు ఊబల్ రెడ్డి రోల్ చేసిన ప్రకాశ్ రాజ్ తన బెస్ట్ ఇచ్చాడు ఈ కి అసలు మొదట అనుకున్నది మొన్న జయ మూవీతో మెప్పించిన డి కృష్ణ గారు అబ్బాయి గోపీచందని అనుకున్నారు బట్ తను చేసిన ఈ రోల్ కి ఎంత పర్ఫెక్ట్ గా షూట్ కాదేమో ఇక ఫ్రెండ్స్ రోల్ లో చేసిన అజయ్ అండ్ మిగిలిన ఆర్టిస్ట్ కూడా వాళ్ళ రోల్స్ కి చక్కగా సరిపోయారు మనిషి శర్మ మ్యూజిక్ అండ్ పరుచూరి బ్రదర్స్ రైటింగ్ అయితే ఈ మూవీకి మెయిన్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన సినిమా మూవీ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇక లోకి వచ్చేస్తే ఈ మూవీ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తీసేసరికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ఫ్లాప్స్ లోనే ఉన్నారు గుణశేఖర్ మృగరాజు మూవీతో ఎంఎస్ రాజు దేవిపుత్రుడు మూవీతో ఇద్దరు ఒకేసారి ఫ్లాప్స్ చూసారు అండ్ హీరో హీరోయిన్ కూడా అప్పటికి ఫ్లాప్స్ లోనే ఉన్నారు అందుకే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఫ్లాప్ కాంబినేషన్ అని చాలా మంది నవ్వుకున్నారు బట్ రిలీజ్ అయ్యాక టోటల్ సీన్ రివర్స్ అయింది ఓ పక్క ఈపీ లో కరువులు మరోపక్క వరల్డ్ కప్ ఫీవర్ అండ్ కొన్ని సినిమాలతో పోటీ అయినా సరే వీటన్నిటినీ దాటుకుని బ్లాక్ బస్టర్ అయింది ఒక్కడు ఆల్మోస్ట్ పదిహేను కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసి ఇంద్ర మూవీ తర్వాత టాలీవుడ్ లో ఎక్కువ వసూలు సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది అప్పటికి టాలీవుడ్ లో అంత బడ్జెట్ తో తీసిన మూవీనే లేదు ఈ మూవీ కి ముందు అనుకున్న టైటిల్స్ అతడే ఆమె సైన్యం అండ్ కబడ్డీ బట్ ఈ రెండు కూడా ఎవరికి పెద్ద నచ్చలేదు ఒక్కడు పెడితే ఎలా ఉంటుంది అనే థాట్ రాగానే ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు ఈ మూవీలో మనం చూసే చార్నర్ అంతా కూడా సెట్స్ ద్వారా తయారు క్లైమాక్స్ లో వచ్చే కబడ్డీ సీన్ ని వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో పదకొండు రోజుల పాటు షూట్ చేశారు రెండున్నరేళ్లుగా నైజం లో రికార్డ్ గా ఉన్న ఖుషీ మూవీని బ్రేక్ చేసి తొమ్మిది పైన షేర్ తో మహేష్ కి నైజాం లో మార్కెటింగ్ క్రియేట్ చేసింది ఒక్కడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటినర్ షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ నూట నలభై నాలుగు సెంటర్స్ లో యాభై రోజులు వంద సెంటర్స్ లో వంద రోజులు అండ్ పది సెంటర్స్ లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి మహేష్ ని తిరుగులేని స్టార్ ని చేసింది తర్వాత చాలా భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా సక్సెస్ అయింది రీసెంట్ గా ఈ మూవీ స్పెషల్ షోస్ ని రాజమండ్రిలో వేశారు చూసిన వాళ్ళలో నేను ఒక్కసారిగా అప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి మహేష్ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ అయినా ఉండొచ్చు బట్ ఒక్కడు మూవీకి మాత్రం ఇప్పుడు స్పెషల్ ప్లేస్ ఉంటుంది సో గాయస్ దాట్స్ మూవీ పై మా రివ్యూ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ మీరు కనుక ఈ మూవీని థియేటర్ లో చూస్తుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై రివ్యూ కావాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ